కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. सर पटकंड रविगार ఎప్పటికీ ఇల్లు లేకుండా తాటేకపాకల్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు నిర్మించి వాళ్ళ కుటుంబం అందరికీ కాకపోయినా కుటుంబంలో ఒకరికైనా సరే ఒక ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి మొత్తం ఈ పోరాటంలో ఉన్న గిరిజనులందరికీ కూడా వెన్నదనిగా ఉండవలసిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పనిసరిగా వీటి మీద దృష్టి మళ్లించి వాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందించమని. ఎందుకంటే 1952 లో మల్లుదొర మొదటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా మన ప్రధాని ఆనాటి ప్రధాని నెహ్రూ గారు ఆయనకి ఘనంగా సన్మానం కూడా జరిపారు. తర్వాత ఆయన పార్లమెంటు సభ్యుడు అయిపోయిన తర్వాత అంటే ఆయన నీతి నిజాయితీగా చేయడం వల్ల ఆయన దగ్గర ఏ ఆర్థిక పరిస్థితులు బాగోక ఆఖరిన ఆర్థిక పరిస్థితులతోనే దుర్భరంగా జీవించి చనిపోయాడు అతను. అలాగే ఇటీవల కాలంలో మన ప్రధాని మోడీ గారు కూడా వాళ్ళ కుటుంబాలని కంటం దొర మనవుడైన బోడి దొరని భీమవరంలో సత్కారం చేయడం జరిగింది. ఉపయోగం ఏంటంటున్నాను, వీటి వల్ల వాళ్ళకి ఆ కుటుంబాలు ఆ గంటం దొర కుటుంబాలు దాదాపు 15 కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ గృహాలు కల్పించి వాళ్ళ కుటుంబాల్లో ఎవరో చదువుకున్న వాళ్ళు ఉంటే ఏదైనా ఉద్యోగం కల్పిస్తే అది ఉపాధి అది బాగుంటుంది. కానీ ఉత్తుత్తి నీకు ఇలాగ సత్కారాలు ఇవన్నీ చేయడం కూడా మంచిది కాదు. అది నీకు వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలని సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పిలిపిస్తాను. నరేంద్ర మోడీ గారు ఆలోచన మేరకు ఆజాద్ అమృత మహోత్సవం 76వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జాతి మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగానే హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని ఒక నినాదంతో కూడా చేస్తున్నారు. ఆజాద్క అమృత మహోత్సవంలో భాగంగా మనకి స్వాతంత్ర సమర యోధుల్ని అలాగే స్వాతంత్ర సమరానికి సంబంధించిన చిహ్నాలని గౌరవించి దాన్ని అభివృద్ధి పరచాలనే ఒక నినాదంతో మనకు కార్యక్రమాలు జరుపుతున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ ఈ స్కూల్లో 3 సంవత్సరాలు బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది చాలా శుభ పరిణామం. ఈ 2022కి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఆక్రమణలకు గురైన కొన్ని భూభాగాలను కూడా కలుపుతూ ఇప్పుడు ఐక్యతతో మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఎప్పుడూ లేని ఆర్భాటంతో మనం గాంధీ జెండాను 3 రోజులు 13, 14, 15 3 రోజులు అన్ని ఇళ్ల మీద జాతీయ జెండాలు ఎగరవేసి ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా మనకి సీతారామరాజు గారి గురించి ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది. సీతారామరాజు వెనుక అల్లూరి సీతారామరాజు పితూరిగా చేసిన పోరాటంలో దాదాపు 500 కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా పేదరికంలో దుర్భర జీవితాలు గడిపి మగ్గి ఉన్నారు. భారతదేశం తరపున ప్రధాని గారు వంగి వంగి స్వాతంత్ర సమర యోధులకి సన్మానాలు నమస్కారాలు పెట్టడం కాదు, వాళ్ళందరినీ కూడా ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పితూరిలో పోరాటం చేసి అణిగుమణిగి ఉన్న గిరిజన కుటుంబాలన్నింటినీ అన్ని విధాల